నమస్కారం. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి రాహుకేతువుల యొక్క సంచారం ఒక అద్భుత సంచారం. దాదాపు 18 సంవత్సరాల క్రితం ఇలాంటి గ్రహ సంచారం వచ్చింది. మళ్ళీ రాహుకేతువులు తమ స్వక్షేత్రాల్లోకి రాబోతున్నారు. రాహు వృషభంలోకి, కేతువు వృశ్చికంలోకి రాబోతున్నారు. ఈ రెండు స్థానాలు కూడా రాహుకేతువులకి ఉచ్చ స్థానాలు. అందువల్ల ఈ రెండు గ్రహాల వల్ల మిగతా రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపుతుందనేది విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ క్రమంలో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం సింహరాశి వారి మీద ఎలాగుంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి కేతువు అంటే వృశ్చికం చతుర్థంలో ఉన్నాడు, అలాగే రాహు దశమ స్థానంలో ఉన్నాడు. సింహరాశి వారికి చతుర్థంలో కేతువు అంటే అది మాతృస్థానం. మాతృస్థానం అంటే ఆ మాతృస్థానం వర్గీయులకి ఎవరికైనా సరే, ఈ సింహరాశి వారికి చెందిన మాతృస్థాన వర్గీయులకి కొంచెం ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే దశమ స్థానంలో రాహు ఈ సింహరాశి వారికి మంచి ఫలితాలు చూపించిన ఉన్నాడు. అలాగే ఈ సింహరాశి వారికి ఈ రాహుకేతుల ప్రభావం వల్ల తమ ఆరోగ్యం కొంచెం చెడిపోవడానికి అంటే కొంచెం ఇబ్బంది కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటుంది. ఈ ఆరోగ్యం కూడా పంటి సమస్యలు, హృదయ సంబంధం అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ, పంటి సమస్యలు కానీ, లేకపోతే ఎముకలకు సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే కంటికి సంబంధించిన సమస్యలు కానీ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆరోగ్యం విషయంలో మాత్రం సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రెండు విషయాలను కనుక పక్కన పెడితే ఈ సింహరాశి వారికి ఈ రాహుకేతులు చాలా యోగవంతమైన ఫలితాలు ఇస్తాయని రాబోయే 18 నెలల కాలంలో అంటే సెప్టెంబర్ 23 నుంచి మళ్ళీ 2022 ఏప్రిల్ వరకు ఈ రాహుకేతువుల ప్రభావం చాలా బాగుంటుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ రెండు గ్రహాలు కూడా, రాహుకేతువులు రెండు గ్రహాలు కూడా ఈ సింహరాశి వారికి దాదాపు 70% ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ సింహరాశి వారు రేపు జనవరి 26 తర్వాత ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వారికి అత్యంత విజయవంతంగా పూర్తవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంతకుముందు ఏ శత్రువులైతే, ఏ మిత్రులైతే తమను అసహించుకున్నారో వాళ్ళంతా మళ్ళీ తిరిగి సింహరాశి వారి వద్దకు వచ్చి వారి ప్రాపకం కోసం ప్రాకుల్లాడే పరిస్థితి కలగబోతుంది. అలాగే ధనయోగం కూడా విపరీతంగా ఉంటుంది వీరికి. అలాగే సుఖ సంతోషాలు ఉంటాయి. అయితే పితృ సంబంధమైన వర్గీయులకు కానీ పితృకి కానీ ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశికి చెందిన విద్యార్థులకి రేపు జనవరి 2021 తరం నుంచి అమోఘమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు చాలా మంచి ఉన్నతమైన ర్యాంకుల్లో వాళ్ళు ఏ పరీక్షల్లో అయినా ఉత్తీర్ణులు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశి వారికి అంతకుముందు ఉన్న శత్రువులు కాస్త మిత్రులు అయిపోయి, ఎలాంటి శత్రువులు ఉన్నా వారు కూడా మిత్రులు అయిపోయి అతను సింహరాశి వారి యొక్క ప్రాపకం కోసం వాళ్ళు ప్రాకుళ్ళాడుతూ ఉంటారు. అలాగే సింహరాశి వారికి ఎలాంటి ఒక ఆరోగ్య సమస్యలు తప్పించి మిగతా ఆ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అందువల్ల సింహరాశి వారికి రాబోయే 18 నెలల కాలంలో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అత్యద్భుతంగా పనిచేసి వారి జీవితం ఉన్నతంగా వెలిగిపోతుంది. అలాగే ఇప్పటి వరకు సింహరాశి వారికి జీవితంలో ఎలాంటి స్థిరత్వం లేకపోతే రేపు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి వారికి జీవితంలో స్థిరపడడానికి ఇది మంచి అనుమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. వారు ఎలాంటి వారైనా సరే, రోడ్లు బట్టి తిరిగినా సరే, ఇప్పటి వరకు రోడ్లు బట్టి తిరిగినా సరే, సింహరాశి వారు రేపు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి
రాబోయే 18 నెలల కాలంలో వారి జీవితానికి ఒక స్థిరత్వం వచ్చి సంఘంలోని బయట కూడా వారికి మంచి గౌరవ ప్రతిష్టలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉద్యోగస్తులకి సింహరాశి జాతకులకి ఉద్యోగాలు రాకపోతే వారికి ఉద్యోగం యోగం కూడా కలిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగోకపోతే ఆ సంబంధాలన్నీ కూడా మెరుగుపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ సింహరాశి ఈ అన్ని ఫలితాలు కూడా కలగాలంటే సింహరాశి వారికి ఖచ్చితంగా వారి యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా రాహుక్రేతు యొక్క గ్రహస్థితి బాగుండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రాహుకేతువుల యొక్క గ్రహస్థితి బాగోకపోతే అప్పుడు ఏం చేయాలి సింహరాశి వారు? ఖచ్చితంగా రాహుకేతులకి ఆ దోష నివృత్తి చేయడం కోసం రాహుకేతులకి అర్చనాది అభిషేకాలు చేయాల్సి ఉంటుంది. రాహుకి అధిష్టాన దేవత దుర్గామాత, అలాగే కేతువుకి అధిష్టాన దేవత విఘ్నేశ్వర స్వామివారు. అందువల్ల ఈ రెండు గ్రహాలకి సంబంధించి సింహరాశి వారు వారికి బాగున్నా బాగోపోయినా గ్రహస్థితి వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి బాగున్నా బాగోకపోయినా దుర్గామాతకి విఘ్నేశ్వర స్వామివారికి ప్రతిరోజు కూడా మీరు అర్చనాది అభిషేకాలు చేసి పరిపూర్ణమైన విశ్వాసంతో అమ్మవారికి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల ఖచ్చితంగా ఆ రాహుకేతు గ్రహాల యొక్క చెడు ప్రభావం ఏదైనా ఉంటే ఖచ్చితంగా అదంతా తొలగిపోయి వారికి శుభ ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని నేను విశ్వాసంగా చెప్తున్నాను. అందువల్ల సింహరాశి జాతకులందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు వ్యక్తిగత జాతకంలో రాహుకేతువులు మీకు బాగోకపోయినా, రాహుకేతువులు శత్రుగ్రహాలతో చూడబడుతున్నా, రాహుకేతువులు నీచ స్థానాల్లో ఉన్న అప్పటికీ కూడా మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దైవారాధన చేయండి, అమ్మవారిని పూజించండి, నిత్యము అమ్మవారిని పూజించండి, అలాగే నిత్యము విఘ్నేశ్వర స్వామివారిని పూజించండి. ఖచ్చితంగా వారి యొక్క అమ్మవార్ల స్వామివారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మీకు లభించి రాహుకేతులు అనుగ్రహిస్తారు. అలాగే రాహుకేతులు శుభదృష్టి పట్టడం కోసం మీరు రాహుకేతువులు పూజ కూడా చేయించుకోవటం ఎంతైనా మంచిది. రాహుకేతు పూజలు చేయించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. అలాగే కాలసర్పదోష పూజలు కూడా చేయించుకోవటం ఎంతైనా మంచిది. అలాగే రాహుకేతువుల యొక్క విగ్రహాలు ఎక్కడైనా దేవాలయాల్లో మీరు ప్రతిష్ఠించడం కూడా చాలా మెరుగైన మేలైన ఫలితాలు ఇస్తాయని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. అందువల్ల సింహరాశి వారు రాబోయే 18 నెలల కాలంలో ఒక్క ఆరోగ్య విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మిగతా విషయాల్లో మాత్రం మీ ఆరోగ్యం ప్లస్ మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మిగతా విషయాల్లో మాత్రం సింహరాశి వారికి దాదాపుగా అన్ని ఫలితాలు శుభకరమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉందని ఎందు మూలంగా తెలియజేస్తున్నాను. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.